జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా టీయుడబ్ల్యూజేఎఫ్ ముందుకు సాగుతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. అనంతరం సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడబ్ల్యూజేఎఫ్ సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులుగా రవికొండలు, ప్రధాన కార్యదర్శిగా పాండు, ఉపాధ్యక్షులుగా శంకర్, దండుప్రభు, అశోక్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పూర్ణచంద్రరాజు, సిహెచ్ నరసింహులు, కోశాధికారిగా అశోక్ బాబు, సభ్యులుగా రాజు, శరత్ బాబు, అప్పారావు, రాజుగౌడ్, రామ్దయాల్, రాజు, విజయరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ తెలంగాణ వర్కింగ్ జనరల్ ఫెడరేషన్ నూతన కమిటీకి నా తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నూతన కమిటీ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టుల సమస్యలపై నికరంగా పోరాడే సంఘం, ఏకైక సంఘం ఏదంటే అది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ఎందుకంటే ఆపదలో అండగా ఉంటుంది, పోరాటంలో ముందుంటుంది, అదేవిధంగా ప్రతి సమస్యలో పరిష్కరించడంలో కూడా అగ్రభాగాన నిలుస్తుందని నేను సగర్వంగా చెప్తా ఉన్నా. ఈ సమావేశంలో మీరు నూతనంగా ఎన్నికై మీ మీద మరింత బాధ్యత యుతంగా చేస్తారని, ఈ సంఘమే మార్గదర్శకంగా సంగారెడ్డి డివిజన్ కమిటీ నిలబడుతుందని ఆశిస్తూ మీకు మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను సంగారెడ్డి నియోజకవర్గం కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో ప్రెసిడెంట్గా రవికొండలను ఎన్నుకోవడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీగా పాండు సూర్య రిపోర్టర్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా శంకర్ నంబర్ వన్ న్యూస్ ఛానల్, వైస్ ప్రెసిడెంట్గా అశోక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మూడో ప్రెసిడెంట్ దండు ప్రభు, అలాగే జాయింట్ సెక్రటరీలు మల్లేశం, ఇంకో జాయింట్ సెక్రటరీ పూర్ణచందర్, అలాగే జాయింట్ సెక్రటరీ నర్సింహులు, అలాగే ట్రెజరర్ అశోక్ బాబు, మీడియా సెక్రటరీ యాదగిరి, అట్లాగే ఈసీ మెంబర్స్ ఆరు మంది, రాజు నవతెలంగాణ, శరత్ బాబు సూర్య, అప్పారావు సదాశివపేట, ఎన్ రాజుగౌడ్ ఆంధ్రజ్యోతి, రామ్ దయాల్, ఎస్ రాజు కొండాపూర్, విజయరావు సదాశివపేట, ఈ రిపోర్టర్లని ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. ఈ కమిటీకి ముందుగా నేను జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నటువంటి సభ్యులకు, అదేవిధంగా పూర్తి సహాయ సహకారం అందించినటువంటి రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ గారికి, జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి గారికి, ప్రచార కార్యదర్శి అశోక్ బాబు గారికి, అదేవిధంగా ఇతర మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షునిగా ఎన్నుకున్న నాపై గురుతరమైన బాధ్యతలు ఉంది. ఈ బాధ్యతతో సంఘం బలోపేతానికి, జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేయడానికి నేను ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా హామీనిస్తున్నాను. జనరల్ సెక్రటరీ, డివిజన్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారికి, ప్రజల నరసింహారెడ్డి గారికి, అలాగే ఇటువంటి మిత్రులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు, నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాశక్తులా ప్రయత్నించి విలేకరుల సమస్యలపై నిరంతరం పోరాడతానని కామిస్తాను. డివిజన్ ఉపాధ్యక్ష పదవికి నా వంతు నేను కృషి చేస్తాను. కోరుతా ఈ డివిజన్ కోశాధికారిగా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పుడు నిరంతరం పోరాడతానని, వారి సమస్యలపై పైవారి దృష్టికి తీసుకుపోతానని ఈ సందర్భంగా నేను హామీస్తున్నాను. జర్నలిస్టుల ఐక్యత కోసం కొరకై ఏర్పడ్డ ఒక యూనియన్లో నన్ను కూడా ఒక పాత్ర అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నూతనంగా ఎన్నికైన బాడీ సభ్యులందరికీ నూతనంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సమావేశానికి విలేకరులు అన్ని మాట్లాడి
కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం అయినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం కలిసి మన సమస్యల మీద కొట్లాడుకుని పనిచేస్తే ఏ సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మన సంఘం సమస్యల గురించి రాష్ట్ర స్థాయిలో కానీ ఆల్ ఇండియా స్థాయిలో కానీ బాగా పనిచేస్తామని మనం కూడా కలిసి కట్టుగా అందరం పనిచేయాలని